సబ్సిడీకి క్వారీలు ఇవ్వాలి మాకు సబ్సిడీ క్వారీలు ఇస్తే దాదాపు మేము 80% కూలి పనిగానే చేసుకుంటున్నాం సార్ ఇప్పటికి మాకు క్వారీలు లేవు కసరులు లేవు ఈ జేసీపీలు గాని ఇటాచలు గాని సబ్సిడీకి ఇస్తే మేము బాగుపట్టుకునేందుకు మన గవర్నమెంట్ వస్తే మాకు ఇచ్చే అవకాశం ఉంటే బాగుంటుంది సార్ పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కూడా మేము ఇప్పటికి 14 రాష్ట్రాలు ఉంటే 4 రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఉన్నాం సార్ ఇకనైనా మన గవర్నమెంట్ రానిచ్చి మాకు ఒక దౌర్భాగ్యం ఏమంటే బీసీ ఏగా చేర్చి మాకు చాలా అన్యాయం జరిగింది సార్ మమ్మల్ని కూడా చట్టచబల్లో మాకు అవకాశం ఇచ్చి మా కులానికి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్ ముఖ్యంగా మేము ఈ రోజు కసర్లు గాని కంకర మిషన్లు గాని జేసీపీలు గాని ఇటాచలు గాని మాకు సబ్సిడీకి ఇస్తే జీవితాంతం మీకు రుణపడి ఉంటాం సార్ మాకు ఈ సాయం చేయాలని దేవుని కోరుకుంటున్నాం వడ్డర్ సోదరులందరూ ఒక విషయం ఆలోచించుకోవాలి 2014 లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మొదటిసారి మీకోసం ఫెడరేషన్ ఏర్పాటు చేశాం ఫెడరేషన్ ఏర్పాటు చేస్తామే కాదు నిధులు కేటాయించి ఖర్చు పెట్టిన ప్రభుత్వం మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మురళి గారు ఇక్కడనే ఉన్నారు చాలా ఆవేశంగా నాపైన దెబ్బలాడేవాడైనా కొంచెం ఆవేశం ఎక్కువ అనంతపురుడు కదా కొంచెం స్పీడ్ ఎక్కువ చాలా విషయాల పైన నాతో వచ్చి నేను మంత్రి అయ్యే ముందల కూడా పోరాడేవారు నేను మంత్రి అయిన తర్వాత కూడా నాతో పోరాడి మీకు కావాల్సిన నిధులు కేటాయించుకున్నాడు ఖర్చు పెట్టాం అది మాకున్న చిత్తశుద్ధి నంబర్ వన్ నంబర్ టూ క్వారీలు అనేది ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేశీ నందమూరి తారక రామారావు గారు మిమ్మల్ని గుర్తించి క్వారీలు మీకోసం కేటాయించారు తరతరాలుగా మీరు అది అనుభవించుకుంటూ వస్తున్నారు కానీ పాపాల పెద్దిరెడ్డి గన్నుల శాఖ మంత్రి అయిన తర్వాత మీ క్వారీలు లాగేసుకున్నాడు అన్న మేము అధికారంలోకి వచ్చిన మొదటి 3 నెలల్లో లాక్కున్న క్వారీలు తిరిగి మీకు ఇచ్చి ఇప్పించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు మొదటిది రెండోది మన కార్పొరేట్ ఇప్పుడు ఫెడరేషన్ కార్పొరేషన్ చేశారు కానీ కార్పొరేషన్లో ఎక్కడ నిధులు లేవు ఇక్కడున్న వడ్డర్లు అడుగుతున్నా 4 సంవత్సరాలైంది దాదాపు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక్క లోన్ వచ్చిందా ఒక్క సబ్సిడీ వచ్చిందా ఒక్కరిగానే ఆదుకున్నారా లేదు అది పేరు మాత్రం కార్పొరేషన్ బాగా చెప్పినారు దానికి ఒక చైర్పర్సన్ ఉంటాడండి ఎర్ర బోర్డు పెట్టుకుంటాడు సైరన్ వేసుకుంటాడు కుయ్యి కుయ్యి కుయ్యిని ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు మనందరం అనుకుంటాం అబ్బా ఏం తోపు ఏం తుర్మని పాపం చైర్మన్ గారికి జీతాలు ఇచ్చి 6 నెలలైందంట అది కాదు ఆయనకి చైర్మన్ గారికి జీతాలు వచ్చి 6 నెలలైంది డైరెక్టర్లకు డబ్బులు లేవు ఇలా ఉంది పరిస్థితి రేపు అధికారులకు వచ్చిన తర్వాత దామాష ప్రకారం నిధులు కేటాయిస్తేమే కాదు ఖర్చు పెట్టే బాధ్యత కూడా మేము తీసుకుంటాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు రెండోది మూడోది రాజకీయంగా వడ్డర్లు వెనుకబడిన విషయం అందరు తెలిసిన విషయమే అందుకే బాబు గారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో చట్టసభలకి పంపించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు తొందరలోనే దాని ఫలితాలు మీరు చూస్తారు దాంట్లో ఎలాంటి సందేహం మళ్ళీ తెలుగుదేశం పార్టీకి లేదు సో ఈ మూడు మీరు అడిగిన ఎస్సీ ఎస్టీ జాబితాలో దానిపైన చంద్రబాబు నాయుడు గారు సత్యపాల కమిషన్ ఏర్పాటు చేశారు ఆ కమిషన్ నివేదిక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది కానీ ఎక్కడ ప్రభుత్వం దానిపైన స్పందించట్లేదు నిన్న చూసాం వాల్మీకి ఎట్లా వెన్నుపోటు పొడిశాడో జగన్ రెడ్డి నిన్న కాక మొన్న ఒక తీర్మానం పెట్టాడో చూసినాం ఇంకా ఎట్లా వెన్నుపోటు పొడిశాడు సో ఇంకా అర్థమైంది ఇతనికి ఇంకా ఒక ఆలోచన లేదు ఎన్నికల ముందల ఇచ్చిన మాట వేరు ఇప్పుడు చేసింది వేరు అందుకే ముద్దుగా మోసపు మోహన్ అనే పేరు పెట్టిన ఎంఎం మోసాలు చేస్తాడు తప్ప ఇంకేం చేయడు ఆ సత్యపాల కమిటీ రిపోర్ట్ ఉంది రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కమిటీ నివేదిక బయట తీసుకొస్తాం అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి తీసుకొచ్చి జాబితాలో చేర్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది థ్యాంక్ యూ సార్ సభకు నమస్కారం సార్ మేము వాల్మీకి బోయలం సార్ పుట్టపర్తి నుంచి వచ్చాము సార్ ఎటువంటి కులవృత్తి లేని ఆర్థిక పరంగా వెనుకబాటుగా ఉన్నాం మేము మాకు ఏదైనా కానీ
కార్పొరేషన్ తరపున మాకు ఫెడరేషన్ తరపున మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సహాయక సహకారాలు కోరుకోవాలని అడుగుతున్నాను. దానికి మీకు ఎలాంటి సందేహం అవసరం లే. ఆనాడు డబ్బులు కేటాయించి మీకోసం ఖర్చు పెట్టిన తెలుగుదేశం పార్టీ మీరు చూస్తే 100 కోట్ల రూపాయలు మీ అభివృద్ధి కోసం కేటాయిస్తాం కాదు ఖర్చు పెట్టాం అది మాకున్న చిత్తశుద్ధి. అంతేకాకుండా బీసీ కార్పొరేషన్ ద్వారా ఆదరణ పథకం కింద బీసీలకి పన్నుమొట్లు కూడా అందజేసింది తెలుగుదేశం పార్టీ. మీరు కేవలం 10% కడితే 90% సబ్సిడీలు మీకు ఇచ్చినాం కానీ ఇప్పుడు ఏమైంది ఆదరణ పథకం చంపేశారు. ఏమైంది బీసీ కార్పొరేషన్ చంపేశారు. అసలు బీసీ సప్లైనే తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఏకంగా బీసీ సప్లైనే చంపేశారు. అంతేకానా గత 4 సంవత్సరాలుగా దాదాపు 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టింది ఈ ప్రభుత్వం. దొంగ కేసులు పెట్టారు ఎంత అన్యాయమో చూడండి. అందుకే నేను చెప్పా బీసీల్ని కాపాడడానికి ఒక ప్రత్యేక చట్టం తీసుకొస్తాం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఎలా ఉందో దానికి ధీటుగా బీసీల రక్షణ కోసం ఒక చట్టం తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఆ చట్టం ఎలా ఉంటుందండి ఇట్లా అట్లా కాదు. ఎవడన్నా అసభ్యంగా మాట్లాడినా మా బీసీ సోదరులపైన ఒక్కడి దాడి చేసినా జైలుకు పంపిస్తాం కాదు కదా. మీరు న్యాయ పోరాటం చేసేదానికి అయ్యే ఖర్చులు కూడా ప్రభుత్వమే బనాయిస్తుంది. అలాంటి చట్టం మేము తీసుకొస్తాం. అది కూడా మొదటి 100 రోజుల్లో తీసుకొచ్చే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అమ్మా మైక్ సౌండ్ తగ్గించేశారు సెట్ చేయాలా. ఒక్క నిమిషం మైక్ భాష కొంచెం మైక్ చూడమ్మా పడిపోయింది. ఏనా తంబాలపల్లి నుంచి వచ్చినావా? తాగుబోతు ఎమ్మెల్యే ఎలా ఉన్నాడు? బాగా తాగుతున్నాడా ఇప్పుడు కూడా? ఏమైనా మారాడనుకున్నా నేను చెప్పిన తర్వాత. తంబాలపల్లి విషయం ఒక మాట చెప్తలేదు వచ్చాడు. నేను తాగుబోతు ఎమ్మెల్యే అని ఎందుకంటే నేను పొద్దున్నే నేను తాగుతాడు. వాళ్ళు ధర్నా పెట్టారు మా మనోభావాలు దెబ్బతీశాడని. కానీ మా ఎమ్మెల్యే తాగడని ఎవడు చెప్పట్ల అక్కడ వైకాపాలు ఎవడు చెప్పట్ల మా ఎమ్మెల్యే తాగడు మావిడు చాలే మంచోడని ఎవడు చెప్పట్లే. చూడండి ఎలా ఉందో. అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతీశారంట. అంటే ఏంటి కర్ణాటక మధ్యన తాగడు మావాడు అన్ని మధ్యాలు తాగుతాడని చెప్పేది అనుకుంటుంది. ఇలా ఉంది వైకాపాల పరిస్థితి. ఏం చెప్తా లేరండి. నెక్స్ట్ సభకు నమస్కారము. తల్లి ఎక్కడుందమ్మా? అమ్మా సెక్యూరిటీ శివ ఎనక రమ్మా. అక్కడ నుంచి మాట్లాడు. అక్కడ నుండి అమ్మా కొంచెం. థ్యాంక్ యూ. సభకు నమస్కారము. మాది పుట్టపర్తి మండలం పెడవల్లి గ్రామం నుంచి వచ్చినాం సార్. మేము ఈడగ గౌడ కులం నుంచి వచ్చినాం సార్. మా వృత్తి గీత కార్మికులం సార్. మేము మాకు గత ప్రభుత్వంలో గీత కార్మికులకి కార్పొరేషన్ ఉండే సార్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గీత కార్పొరేషన్ తొలగించి మా పొట్ట కొట్టినారు సార్. మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మాకు గీత కార్మికులకి కార్పొరేషన్ ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాం సార్. రే ఆగబ్బా. తంబలబల్ల మాట్లాడాల్సింది మాడేసిన అబ్బా. ఇంకా ఇక్కడ పుట్టపర్తి విషయాలు మాట్లాడుకుంది. ఆగు అన్న ఆగండి. అమ్మా కళ్ళు గీత కార్మికులకి ఆనాడు ఆదరణ పథకం కింద పనిముట్లు అందజేశాం, టీవీఎస్లు ఇచ్చాం. ఆదరణ 2 కింద మీరు ఆల్రెడీ 10% మన వాళ్ళు డబ్బులు కూడా కట్టారు. పనిముట్లు కొన్నాం. ఆ పనిముట్లు ఇప్పుడు ఏకంగా గోడౌన్లో చెల్లుం పడుతున్నాయి. అంటే ఈ ప్రభుత్వం కనీసం ఆ పనిముట్లు ఇవ్వాలన్న మనసు లేదు. కళ్ళు గీత కార్మికులకే కాదు, రజకలకి వాషింగ్ మెషిన్లు కూడా కొని పెట్టినాం. ఆ వాషింగ్ మెషిన్లు కూడా ఇప్పుడు మనకి ఆ గోడౌన్లోనే ఉన్నాయి. ఇది ఈరోజు పరిస్థితి. అందుకే బాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు 2019 మేనిఫెస్టోలో మద్యం దుకాణాల్లో కళ్ళు గీత కార్మికులకి
రిజర్వేషన్ ఏర్పాటు చేస్తామని కల్పించాలని కోరుచున్నాం సార్. ఆల్రెడీ మేము హామీ ఇచ్చాం. అవును సార్. కానీ మీరేం చేశారు? పాలు ఇచ్చి ఆవు కాదని తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నారు. అవునా కదా? అవును సార్. అంతే కదా, పాలిచ్చి ఆవు కాదని తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం. దున్నపోతే ఎలా తంతుందో చెప్పమంటారా? ఈరోజు మీకు బీసీలకి బాబు గారు 34% పెంచిన స్థానిక సంస్థల రిజర్వేషన్ ని 24% తగ్గించారు. అది మొదటిగా తన్నిన తన్ను. అంటే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీ సోదరులు 16,000 అంటే పదవులు కోల్పోయారు. 16,000 ఇప్పుడు ఏకంగా బీసీ కార్పొరేషన్ ని చంపేశారు. ఉప కులాల వారికి ఇచ్చే కార్పొరేషన్ కూడా చంపేశారు. సో అందుకే మీరు కూడా ఆలోచించుకోవాలి. అబద్ధాలు తీయగా ఉంటాయి, సారీ అబద్ధాలు తీయగా ఉంటాయి, నిజం కొంచెం చేదుగా ఉంటుంది. ఈ మోసపు మోహన్ ఊరూరు అబద్ధాలు చెప్పారు, మీరు నమ్మినారు. ఆయన ఇన్ని మాటలు మాడుతున్నాడే సామాజిక న్యాయం అని. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, శాసన సభలో శాసన మండలిలో ఈరోజు 60% మంది బీసీలకు ఇచ్చింది ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీ. అది మాకు నచ్చుతుంది. మా అమ్మను కూడా ఎట్లా గెలిపించాం చూశారు కదా, దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. అందుకే చెప్తున్నా, మేము మనలో కూడా తప్పుంది, అంటే నాయకుల్లో మాలో కూడా తప్పుందిలే. చేసిన మంచి పనులు మేము చెప్పుకోలేకపోయినాం, దానివల్ల ఈరోజు ఇబ్బంది పడుతున్నాం. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. తల్లి గల్ల మన కళ్ళు గీత కార్మికులకి గతంలోనే హామీ ఇచ్చాం, ఆ హామీకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. మన వృత్తిని ఇంకా ప్రోత్సహించాలా, ఆదుకోవాలా, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే మన కార్పొరేషన్ని పునర్నిర్మాణం చేసి ఆర్థిక వనరులు కేటాయించి మన కుల వృత్తిని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం. థ్యాంక్ యూ, నమస్కారం. మాట్లాడమ్మా. సార్ సభకు నమస్కారం. సార్ నా పేరు రామంజీ, పుట్టపర్తి నియోజకవర్గం, గరువు నీళ్ళ పెద్దలు పల్లి రఘునాథ్ రెడ్డి గారు లోకేష్ సార్కి నమస్కారం. సార్ సార్ గత దశాబ్దాలుగా సామాజికంగా ఆర్థికంగా రాజకీయ పరంగా వెనుకబడుతున్న వాల్మీకులు బీసీలని మీరు రాబోయే తరంలో ఎలాంటి చొరవ చూపెడతారు సార్? రాజకీయంగా వెనకబడ్డారంటే ఎట్లా ఒప్పుకుంటాం స్వామి, భలే ఉన్నారు. సార్ రాజకీయంగా బోయల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించిందే తెలుగుదేశం పార్టీ. పోయినసారి కేబినెట్ మినిస్టర్ గా పెట్టింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. అవకాశం ఇచ్చింది, మీరు మర్చిపోయినారు. మేము పద్ధతి ప్రకారం చేసుకుంటున్నాను. ఇప్పుడు కాలువ శ్రీనివాస గారిని మంత్రి చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. రాజకీయంగా మేము పెద్ద ఎత్తున ప్రోత్సహించాం, ఇంకా ప్రోత్సహిస్తాం. కానీ ఒక్క నిమిషం పూర్చిని, మీలాంటి యువకులకి నేను ఒక పిలిపిస్తున్నా, ఇంకా ఎన్నాళ్ళని మీరు బానిసలాగా వేరుల దగ్గర పనిచేస్తారు? ఈరోజు కార్పొరేషన్ ఫెడరేషన్ ఏర్పాటు చేసినాం. ఆ ఫెడరేషన్ ద్వారా మిమ్మల్ని ఆర్థికంగా ఆదుకుని మీరు వేరుల దగ్గర పనిచేస్తాం కాదు, మీరు ఒక 10, 100, 1000 మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించే మార్గం చూపించే బాధ్యత మేము తీసుకుంటాం. అమరన్న ఇక్కడ లేరు, అమర్నాథ్ రెడ్డి గారు వచ్చారు. ఆయన ఇండస్ట్రీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి ప్రతి నియోజకవర్గంలో ఏపీఐసి భూ సేకరణ చేసింది. సేకరించిన భూమిలో 30% భూములు బడుగు బలహీన వర్గాలకి చెందిన మన ఆంటర్‌ప్రెనర్స్కి ఇవ్వాలనేది ఆనాడు తీసుకొచ్చాడు ఆయన చట్టం. అమరన్న తీసుకొచ్చాడు. ఆ చట్టం ఎందుకు తీసుకొచ్చారంటే మీలాంటి యువతి యువకులకి అవకాశాలు కల్పించడానికి తీసుకొచ్చారు. సో మీరు కూడా ఆలోచించండి. మంచి ఇంకా సంవత్సరాలు పోతాడు లేదు జగన్, ఏమి దాంట్లో డౌట్లే. మళ్ళీ కన్ను టవల్లో తలపైన పెట్టుకుని వెళ్తాడు తాడుపల్లి కొంపకి, ఏం కంగారు లేదు. దాంట్లో డౌట్ అవసరంలే. వచ్చేది మన ప్రభుత్వమే. మీరు ఆలోచించాల్సింది ఏంటంటే రేపు వచ్చిన తర్వాత ఎలా మీరు ప్రయోజకులుగా మారాలి, ఒక మంచి స్టార్టప్ ఐడియాతో రండి, పెద్ద ఎత్తున ప్రోత్సహించే బాధ్యత మేము తీసుకుంటాం. ఫెడరేషన్ ద్వారా, కార్పొరేషన్ ద్వారా తీసుకుంటాం, ఏపీఐసి ద్వారా భూములు కేటాయించి ఆదుకుంటాం.
దాంట్లో ఎలాంటి సందేహం? థాంక్ యూ. సభకు నమస్కారములు. పల్లె రంగనాథ్ రెడ్డి సార్కి, లోకేష్ బాబు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఈడిగ సంఘానికి చెందిన కులవృత్తిదాన్ని. నేను కళ్ళు అమ్ముకొని జీవనం సాగించే మహిళలము. మహిళలకు సభ్యత్వం లేకుండా చేశారు. ఒంటరి మహిళలకు, వితంతువులకు సభ్యత్వం కల్పించాలని టీసీఎస్లో మాకు కూడా అవకాశం ఇవ్వాలని సారిని మేము మరీ మరీ కోరుకుంటున్నాము. ఈరోజు ఫోన్లో బటన్ నొక్కితే భోజనం వస్తుంది, అవునా కదా? ఫోన్లో బటన్ నొక్కితే ప్లేన్ టికెట్లు కొనుక్కోవచ్చు, హోటల్ రూమ్ రిజర్వ్ చేయొచ్చు. బటన్ నొక్కితే నిత్యావసర సరుకులు కూడా ఇంటికి వస్తాయి, అవునా కదా? అలాంటిది ఎందుకు మీకు బీసీ సర్టిఫికేట్ రావట్లా? ఎందుకు మీరు బీసీలను నిరూపించుకోవాలి? అవసరం ఎందుకు వస్తుంది? ఒక్కసారి సర్టిఫికేట్ కానీ వస్తే అది శాశ్వతంగా ఉండాలి కదా, అవునా కదా? ఈరోజు ఆధార్ కార్డు బటన్ నొక్కితే వస్తుంది కదా, ఎవరు ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది కదా. అలా చేస్తాం తల్లి. మొదటి సంవత్సరంలోనే సింపుల్గా బటన్ నొక్కితే మీకు రావాల్సిన సర్టిఫికెట్లు ప్రభుత్వం చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మీ ఫోన్లో ప్రభుత్వం ఉండే విధంగా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. నేను మంత్రిగా ఉన్నప్పుడు దానికి ఒక ఐటీ సిస్టమ్ తయారు చేస్తూ మొదలుపెట్టినాం, కానీ వీళ్ళు వచ్చే తీయేశారు. ఎంత అన్యాయం అంటే వాళ్ళ పార్టీ వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా ఇమీడియట్గా సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తారు. వాళ్ళ పార్టీ వ్యతిరేకంగా ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టినా సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తారు. అంటే ఎంత అన్యాయం జరుగుతుందో ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఇది పోవాలంటే ఒక్కసారి కానీ మనకి బీసీ సర్టిఫికేట్ వస్తే అది శాశ్వతంగా ఉండే విధంగా, హక్కు కల్పించే విధంగా తెలుగుదేశం పార్టీ చేస్తుందని మీకు ఇస్తున్నా హామీ. ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది, బటన్ నొక్కితే అన్నీ వస్తున్నాయి. ఇంకా ప్రభుత్వం కూడా మన ఇంటికి రావాలి, అంతే కదా? ఆ వ్యవస్థ మేము తీసుకొస్తాం, ఆ వ్యవస్థ మేము తీసుకొస్తాం. థ్యాంక్ యూ. సభకు నమస్కారం సార్. మాది అమ్మడుగూరు మండలం జోకల్ సార్. ముందుగా మా పల్లె రఘునాథ్ రెడ్డి గారికి, మీకు ధన్యవాదాలు సార్. సార్, బీసీ అన్ని కులాల్లో ఎడ్యుకేషన్ చాలా వెనకబడి ఉంది సార్. ఆర్థికంగా లేకపోవడం వల్ల వాళ్ళ చదువుకుండేకి పై చదువులు చదవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. మీరు వచ్చిన తర్వాత అది ఎలా ముందుకు తీసుకెళ్తారని మీరు హామీ ఇవ్వగలరు? మీరు ఏ సంవత్సరంలో పుట్టారు? 1983ఆ? 83. సేమ్ ఏజ్, ముసలి అయిపోయాం ఇద్దరం. సో మనకి కొన్ని విషయాలు గుర్తుండవు, ఎందుకంటే మనం పుట్టినప్పటికే అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. అసలు ఒక్కసారి మన చరిత్ర చూస్తే బడుగు బలహీన వర్గాలకి నిజమైన ఆర్థిక రాజకీయ స్వాతంత్రం వచ్చింది 1982లో. పెద్ద ఎత్తున బీసీలు శాసనసభకి వెళ్లారంటే దానికి కారణం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేసి నందమూరి తారక రామారావు గారు. అసలు స్థానిక సంస్థ ఎన్నికల్లో 20% రిజర్వేషన్ తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. సో రాజకీయంగా పెద్ద ఎత్తున ఆనాడు ప్రోత్సహించాం, ఆర్థికంగా బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశాం, నిధులు కేటాయించాం, ఆ నిధులు ఖర్చు పెట్టించాం. అంతేకాకుండా 2014లో బాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు బెస్ట్ అవైలబుల్ స్కూల్ అని తీసుకొచ్చాం. అంటే కొన్ని గ్రామాల్లో దగ్గర పాఠశాల లేకపోతే ప్రైవేట్ పాఠశాలలో మన పిల్లలు చదివిస్తే ప్రభుత్వం ఫీ రీఎంబర్స్మెంట్ ఇచ్చింది. ఇంకా పీజీలో చదివే వాళ్ళకు కూడా ఫీ రీఎంబర్స్మెంట్ ఇచ్చాం. బడుగు బలహీన వర్గాలకి చెందిన పిల్లల్ని విదేశాలకు పంపించి చదివించే దానికి విదేశీ విద్య కూడా తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇప్పుడు ఏం చేశాడు జగన్ రెడ్డి? బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఎత్తేశాడు, విదేశీ విద్య ఎత్తేశాడు, ఏకంగా బడుగు బలహీన వర్గాలకి పీజీ ఫీ రీఎంబర్స్మెంట్ కూడా ఎత్తేసిన వ్యక్తి ఈ మోసపు మోహన్. చూడండి ఎంత అన్యాయం. సో నాకు చాలా మంది ఇది విషయం అడిగారు. ఈ మూడు మళ్ళీ పునర్నిర్మాణం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాదు బీసీలు ఎక్కడున్నో దామాష ప్రకారం అవసరమైతే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత
ప్రత్యేక బీసీలకు రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖం మీకు ఇస్తున్నాము. థాంక్యూ. కూర్చోండి అన్న, కూర్చో. వేదికమైన ఉన్నోళ్ళకి మైక్ రాదబ్బా. హలో హలో, సభకు నమస్కారము. హలో, మా సభకు నమస్కారము. సభలోకి వచ్చేసిన పెద్దలందరికీ నమస్కారము. మాది పుట్టవర్తి నియోజకవర్గంలోనే కొత్తచేరు మండలము నారులోనే నారేపల్లి గ్రామము. నా పేరు వెంకట శివయ్య. మేము కురువ కులానికి చెందిన కురువ కమ్యూనిటీలము. మాకు ఇంత గత ప్రభుత్వంలో కురుబళ్ళకు గొర్రెలకు సబ్సిడీ లోన్లు అన్ని ఇస్తాండ్రి. గొర్రెలకు సబ్సిడీ లోన్లు అన్ని ఇస్తాండ్రి కురుబళ్ళకు. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉండే, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో లేవు. మళ్ళీ మీ ప్రభుత్వం కొనసాగితే అది కొనసాగించాలని కోరుతున్నాను. మీరు చూస్తే సబ్సిడీయే కాదు, మనం ఉన్న భూములు కూడా, అంటే గొర్రెలు మేపే భూమి కూడా ఏకంగా వైకాపా నాయకులు కబ్జా చేసి రియల్ ఎస్టేట్ పనులు చేస్తున్నారు. మనం చూస్తున్నాం అవన్నీ కూడా వడ్డీతో సహా వసూలు చేపిస్తా. మీకేం డౌట్? అసలు దాంట్లో ఎలాంటి సందేహం? అసలు రెండోది, బాబు గారి ఆలోచన కేవలం వ్యవసాయం కాదు, వ్యవసాయ అనుబంధ రంగాల్ని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్న లక్ష్యంతో బాబు గారు అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. సో గొర్రెలు కానివ్వండి, ఇంకో పక్కన పాడి పరిశ్రమ కానివ్వండి, పట్టు పరిశ్రమ కానివ్వండి, మన మత్స్య పరిశ్రమ కానివ్వండి, ఇదంతా పెద్ద ఎత్తున ఆనాడు ప్రోత్సహించింది చంద్రబాబు నాయుడు గారు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే అసలు ఆలోచన ఉండదు. పేదరికం నుంచి పేదవాళ్ళని బయట తీసుకురాని లక్ష్యంతో ఆయన పనిచేయడు. ఆయన లక్ష్యం ఏంటంటే పేదవాళ్ళని శాశ్వతంగా పేదరికంలో ఉంచి అట్లా సంవత్సరానికి పప్పు బెల్లాలు జల్లుతే చాలు అన్న ఆలోచనలో ఉన్న వ్యక్తి ఈ మోసపు మోహన్. ఇది ఆయన ఆలోచన, ఇది పోవాల. ఈరోజు కార్పొరేషన్లు కానీ ఫెడరేషన్లు ఎందుకు ఏర్పాటు చేస్తాం? మీకు ఆర్థికంగా ఆదుకుని శాశ్వతంగా పేదరికం నుంచి మిమ్మల్ని బయటికి తీసుకురావాలనే లక్ష్యంతో ఇవన్నీ ఏర్పాటు చేస్తాం. ఆ లక్ష్యంతో మేము పనిచేస్తాం. కానీ ఇప్పుడు అది లేదు. రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కార్పొరేషన్ని పునర్నిర్మాణం చేసి దామాష ప్రకారం నిధులు కేటాయించి అదే సంవత్సరంలో పేద బడుగు బలహీన వర్గాలకి ఖర్చు పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని మీకు హామీ ఇస్తున్నా. అంతేకాకుండా గొర్రెలు కానీ, జయరామ్ గారు రండి, గొర్రెలు కానివ్వండి, అదేవిధంగా ఆవులు కానివ్వండి, గతంలో ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు ఏకంగా ఇన్సూరెన్స్ కూడా ఎత్తేసారు. మీరు గమనిస్తే రేపు అధికారులకు వచ్చిన తర్వాత ఆ ఇన్సూరెన్స్ కార్యక్రమం కూడా పునర్నిర్మాణం చేస్తాం. థ్యాంక్ యూ. హలో, నమస్తే సార్. పల్లె రంగనాథ్ రెడ్డి గారికి, లోకేశ్ గారికి, అనురాధ గారికి, ఎమ్మెల్సీ అనురాధ గారికి నా ధన్యవాదాలు. మాది ఎంగళం చెరువు సార్, పుట్టపర్తి మండలం ఎంగళం చెరువు. హలో, మాది పుట్టపర్తి మండలం ఎంగళం చెరువు సార్. మాకు ఈడ గౌడ్ సంఘం సార్. మాకు ఎక్కడా ఉపాధి ఏమీ లేదు సార్. మాకు ఈదు ఈతులు తీసుకునేదానికి కూడా ఈదులు లేవు, చెట్లు లేవు సార్ ఎక్కడే. కానీ మాకు చెట్లు పెంచుకునేదానికి ఒక 5 ఎకరాల భూమి, ఒక బోరు, దానికి ఉపాధి పెంచుకుంటే దానికి చెట్లు, అవన్నీ ఉపాధి పెంచేవాలని కోరుకుంటుంటాం సార్. హలో, దయచేసి మీ ప్రభుత్వం వచ్చిందని మాకు ఏంటనే సహాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. గతంలో ఎవరైనా పెంచుకోవాలంటే సబ్సిడీ ఇచ్చాం, 100,000 రూపాయల వరకు సబ్సిడీ ఇచ్చాం. ఆ కార్యక్రమం మళ్ళీ పునర్నిర్మాణం చేస్తాం. ఇది హార్టికల్చర్గా భావించేదానికి అవకాశం ఉండొచ్చు, అది పరిశీలించి రేపు అధికారులకు వచ్చిన తర్వాత ఉపాధి హామీతో కూడా ఎలా అనుసంధానం చేయాలో మేము పరిశీలిస్తాం. ఓకే, ఇక్కడ కుర్రోడు అడిగాడమ్మా మైక్. మీరు మాట్లాడండి, మీరు మాట్లాడినది ఇక్కడ ఇవ్వండి, మాట్లాడదాం, మైక్ ఇవ్వండి అమ్మా. అన్న, మీరైనది ఇక్కడ చెప్పమ్మా. నా పేరు సాయి ప్రకాశ్ అన్న, నమస్కారము. చెప్పు సాయి, సమస్య ఏంటో చెప్పమ్మా. వెంగళమ్మ చెరువు సార్, మాది పుట్టపర్తి మండలం.
మాకి చంద్రబాబు నాయుడు సార్ 20% వైన్ షాపులో ఇస్తామన్నాడు. మాకి 50% కావాలని కోరుకుంటున్నాం సార్. రిజర్వేషన్ ఇదే ప్రమాదం. ఎందుకు ప్రమాదం అన్నాలో చెప్పాలా? పాలు ఇచ్చే ఆవును ఎక్కువ పాలు ఎందుకు ఇవ్వట్లేదని అడిగినట్టుంది. కానీ తన్నే తున్నపోతున్న ఏం అడగట్లేదు. అవునా కదా స్వామి? ముందా వినండి, మీరు తెలుగుదేశం ఇనమ్మా తమ్ముడు, తెలుగుదేశం పార్టీని గెలిపించండి. మేము ఇచ్చిన హామీకి మేము కట్టుబడి ఉన్నాము. ముందల రిజర్వేషన్ రానివ్వండి. మీరు ముందల కొంతమంది బాగుపడిన తర్వాత నెట్లో పెంచాలో పెంచుతాం. చదువుకుంటే నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు సార్. పీజీలు డిగ్రీలు చేసిండే పిల్లలు మా కుల వృత్తిలో, వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలని, నీరా కేఫ్లు కూడా మీరు పెట్టాలని కోరుకుంటున్నాం సార్. నీరా కేఫ్ కూడా ఈరోజు తెలంగాణలో ఎలాగా నీరా కేఫ్లు మీరు పెడతన్నారో అదే విధంగా కూడా మన ఆంధ్రప్రదేశ్లో నీరా కేఫ్లు స్థాపించి ప్రతి ఉపాధి యువకులకు కల్పించాలని మా గౌడ్ నుంచి తరపున కోరుకుంటున్నాం సార్. చాలా మంచి సలహా, అది ఇమ్మీడియట్గా చేస్తాం. ఇది ఫిష్ షాప్ కన్నా మటన్ షాప్ కన్నా చేపల షాప్, ఫిష్ చికెన్, చికెన్ చెప్పాడా, ఫిష్ మటన్ అంటే రోడ్డు పైన చేపలే కనపడుతున్నాయి. ఫిష్ ఆంధ్రాన్ని పెట్టినాడు, ఒక్క నిమిషం, ఫిష్ ఆంధ్రాన్ని పెట్టాడు, అది ఫినిష్ ఆంధ్రాన్ని పెట్టిన, ఎందుకంటే ఒక్క షాప్ కూడా తెరిచలేదు. సో ఆ పనికి మాలకు ప్రోగ్రామ్ కన్నా మీరు ఇచ్చింది చాలా మంచి సలహా. వచ్చిన వెంటనే అది చేస్తాను. నీరు కెఫే అనేది మంచి ఐడియా, అది వీల్ డూ ఇట్. అమ్మా థ్యాంక్ యూ తమ్ముడు. అంతేకాకుండా మీరు ఆలోచించాల్సింది, అసలు అనంతపూర్కి పరిశ్రమలు ఎవరు తీసుకొచ్చారు? చంద్రబాబు నాయుడు గారు. ఏనాడైనా మన కళ్ళో ఊహించామా కార్లు తయారు చేసే కంపెనీ వస్తుందని? అసలు ఏనాడైనా పరిశ్రమలు అనంతపూర్కి వస్తాయని ఊహించామా? లేదు. కానీ మీరేం చేసినారు? పాలు ఇచ్చి ఆవు కాదని తన్నే తుండిపోతుంది తెచ్చుకున్నారు. అందుకే ఉన్న కంపెనీలు పారిపోతున్నాయి, జాకీ వెళ్ళిపోయింది. మనకి కియా అనుబంధ పరిశ్రమలు కూడా ఆంధ్ర రాష్ట్రానికి వద్దు, తమిళనాడు మేలని వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇది పరిస్థితి. ఓకే, నెక్స్ట్.